కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగంగా డీజీపీ సూచనలతో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాలతో టిఆర్ నగర్లో పోలీసుల ముమ్మర తనిఖీలు. పత్రాలు లేని వాహనాలు, 9 ఆటోలు స్వాధీనం. కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచనలతో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు జగిత్యాల టిఆర్ నగర్లో పోలీసులు ముమ్మర తనిఖీలు గావించారు. పత్రాలు లేని సుమారు 60 మోటార్ సైకిళ్లతో పాటు 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు, సిఐలు, సుమారు 40 మందికి పైగా పోలీసు సిబ్బంది ముమ్మర తనిఖీలు గావించారు. ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డు పత్రాలను, సరైన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 60 మోటార్ సైకిళ్లతో పాటు 9 ఆటోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రకాష్ టిఆర్ నగర్ ప్రజలతో మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలైతే తాము స్వాధీనం చేసుకుంటామని, దొంగతనాలకు పాల్పడి వాహనాలు ఉంచుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు టిఆర్ నగర్లో నివాసం ఉంటూ జీవనం గడుపుతున్న వారికి పోలీసులు అండగా భద్రతగా ఉంటారన్న భరోసా కల్పించాలన్నది కమ్యూనిటీ అవుట్రీచ్ ఉద్దేశమని వివరించారు. అయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఇక్కడ నివాసం ఉంటే మాత్రం వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన తెలంగాణ డీజీపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు మన జిల్లా ఎస్పీ మేడం శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారం కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టిఆర్ నగర్ జగిత్యాల రూరల్ పిఎస్ లిమిట్స్లోని టిఆర్ నగర్లో మేము కమ్యూనిటీ రీచ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటున్నది ఎవరు, వాళ్ళ ఉన్నోళ్ళు కరెక్టా కాదా అని ఆధార్ కార్డులు, ప్రతి ఇంట్లో ఆధార్ కార్డులు చెక్ చేయడం జరిగింది. దీంట్లో మా సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తం పాల్గొనడం జరిగింది. దీంట్లో రూరల్ సిఐ గారు, మల్యాల సిఐ గారు అండ్ ధర్మపురి సిఐ గారు, ఎస్ఐలు, రూరల్ ఎస్ఐ, టౌన్ ఎస్ఐలు, మల్యాల, పెకడపల్లి అండ్ పొడిమ్యాల్, సారంగపూర్, బీర్పూర్, బుగ్గారం అండ్ గొల్లపల్లి, ఈ ఎస్ఐలు అందరూ పాల్గొనడం జరిగింది. దాదాపు ఒక 100 నుంచి 150 సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మతాలకు కులాలకు అన్నిటి అతీతంగా ఇక్కడ ఉంటూ ఉన్నారు. సో వాళ్లకు చట్టానికి లోబడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు పోలీస్ మీ వెంట ఉంటుందనే ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళని ఎవరిని భయభ్రాంతులకు కానీ, ఎవరైతే చట్టానికి అతీతంగా ఉండని, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారో మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని అది చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా దాదాపు 60 సైకిల్ మోటార్లు, 2-వీలర్స్ మేము పట్టుకోవడం జరిగింది. వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. తర్వాత ఒక 9 ఆటోలు, వాటికి కూడా లేవు. ఒక ట్రాలీ ఆటో. సో ఇవన్నీ కలగలిసి ఒక 70 వరకు ఉన్నాయి. సో దీంట్లో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తూ ఉన్నారు. అవి పరిశీలించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ చట్టం లోబడి మనం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మంచిగా ఏదైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ నుంచి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్లకు పోలీసు తోడు ఉంటుందనే ఒక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. Thank you.